ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు మా ఇంట్లో ఒకప్పుడు బాగా కలిసి వచ్చేది, ఈ మధ్యకాలంలో మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు, అలాగే మా మీద మాకు ఒక్కొక్కసారి ఏదైనా ప్రయోగాలు జరిగాయేమో అని భయంగా ఉంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, మా మీద వారు ఏమైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉంది, అలాగే శత్రువులు చుట్టాలు ఇరుగు పొరుగు అంటే మా చుట్టూ ఉన్నవారు కూడా కావాలనే మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలి, ఏదైనా ఉపాయం చెప్పండి, తేలిగ్గా ఉండాలి, పెద్ద పెద్ద మేము చేయలేమండి అని చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లో అనడం జరిగింది. వారందరి కోసం ఈరోజు అత్యంత తేలికైన మీ ఇంట్లో ఉండే పదార్థంతో మీరు చేసుకోగలిగే ఉపాయం చాలా తేలికైంది. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. మీకు నాలుగు వైపు నుండి డబ్బు వస్తూ ఉండడానికి ఆదివారం సాయంత్రం ఉప్పుతో చిన్న ఉపాయం. ఇది కల్లుప్పు, దొడ్డుప్పు, సముద్రపుప్పు, గల్లుప్పు, మనం రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాం. మీరు డబ్బు సంపాదించాలి, డబ్బు రావాలి, అలాగే ఇంటి మీరుంటున్న ఇల్లు మీకు డబ్బు రావడానికి ఒక కేంద్రంలా ఉండాలి. ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం నాడు సాయంత్రం చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది కల్లుప్పు, అలాగే రెండు లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు రెండు కావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటి నుండి ఏదైతే నెగటివ్ ఎనర్జీతో మీరు బాధపడుతున్నారో అది బయటకు వెళ్ళిపోతుంది. మీ పైన ఎవరైనా సరే, ఇంతకుముందు చెప్పాను, తంత్రమంత్ర ప్రయోగాలు చేశారని అనుమానం ఉన్నా చేసినా వాటి వల్ల మీ ఇల్లు మీకు సహకరించకపోయినా అవి తొలగిపోతాయి. ముఖ్యంగా శత్రువులు చుట్టాలు ఇరుగు పొరుగు వారు కావాలనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్న వారి నుంచి మీకు రక్షణ కలుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా, కొంతమంది నేను ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులే కావాలని అలర్ చేస్తూ ఉంటారు, అలా ఇబ్బంది పడుతున్నా కూడా వారి మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు. ముఖ్యమైనది ఏంటంటే డబ్బు రావడానికి సంబంధించి అడ్డంకులు ఏదైనా ఏర్పడుతూ ఉంటే కనుక, అంటే చేస్తున్న పనుల్లో మధ్యలో ఆగిపోతూ ఉన్నా, ఒకదాని తర్వాత ఒకటి మీకు అనారోగ్య సమస్య వస్తూ ఉన్నా, ఈ ఉపాయాన్ని తప్పకుండా ప్రయత్నించండి. మీ ఇంటిలో ఈ ఉపాయం చేసిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధన లేదు, అంటే అందరూ చేయవచ్చు, నిబంధనే లేదు. నిబంధన అంటే నెలసరి ఉన్నప్పుడు కానీ, మైలు ఉన్నప్పుడు కానీ, ఇలాంటివి ఏమీ లేవు, ఎవరైనా చేయవచ్చు, కానీ సమయం ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా చేయవచ్చు. స్నానం చేసి ఈ ఉపాయం చేయాలి, స్నానం చేయకుండా ఉపాయాన్ని చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఒక పిడికిడి కల్లుపు తీసుకోండి, అలాగే రెండు లవంగాలు తీసుకోండి. నేను చూపిస్తాను, మీరు కుడి చేతిలో ఒక పిడికిడి తీసుకోండి, అలాగే రెండు లవంగాలు, పువ్వున లవంగాలు రెండు తీసుకోండి, ఇలా పట్టుకోండి, చేయి మూయండి, మీ కుడి చేయి మూయండి. మూసిన తర్వాత ఏం చేయాలి చెప్తాను. మీరు ఇలా పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు, బాత్రూము, టాయిలెట్ ఏది వదలద్దు, అన్ని గదుల్లో 7 సార్లు తిప్పండి. ఎలా తిప్పాలి? ప్రతి గదిలో 7 సార్లు తిప్పాలి. 7 అంటే క్లాక్ వైజ్ తిప్పాలి. ఇది క్లాక్ అనుకోండి, ఇలా తిరుగుతుంది, క్లాక్ ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, ఇలా క్లాక్ వైజ్ తిప్పండి. తర్వాత అన్ని గదులు తిప్పిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో వారు వాళ్ళ తల చుట్టూ కూడా 7 సార్లు తిప్పుకోండి, సేమ్ క్లాక్ వైజ్. తర్వాత చేతిలో ఉన్న ఉప్పుని, లవంగాలని ఏదైనా ప్లేట్లో పెట్టి, ఇలా ప్లేట్లో పెట్టండి, కొంచెం కర్పూరం వేసి మీ ఇంటి బయట లేదా వరండాలో, మళ్ళీ చెప్తున్నాను, ఇంటి బయట కానీ లేదా వరండా, పోర్టుకో, బాల్కానీ ఏదైనా ఉంటే బయట వెలిగించాలి, ఇంటి లోపల మాత్రం
వేయకూడదు. ఈ ఉపాయాన్ని మీరు అంటే బయట పెట్టి వెలిగించాలి. ఇందులో అంత పూర్తిగా కాలదు, జస్ట్ ఊరికనే అలా చిట్చిట్ అంటుంది. తర్వాత ఉప్పు మిగులుతుంది, దాంట్లో లవంగాలు మిగులుతాయి, అన్నీ మిగులుతాయి. వాటిని ఏం చేయాలంటే బయట డస్ట్బిన్లో పడేయండి, ఇంట్లోకి మాత్రం తీసుకురాకూడదు. ఒకవేళ డస్ట్బిన్ లేదండి, డైరెక్ట్గా డ్రైనేజ్లో పడేయచ్చా? నిర్భయంగా తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేయండి. డ్రైనేజ్లో పడేసి మీరు ఇంటి లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈ ఉపాయం చేస్తున్నంతసేపు మాట్లాడకూడదు. ఈ ఉపాయాన్ని మీరు ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది. ఈ ఉపాయాన్ని మీరు 7 ఆదివారాలు చేయాలి. 7 ఆదివారాలు ఖచ్చితంగా చేయండి. ఎటువంటి చెడు శక్తులు ఉన్నప్పుడు, అంటే మీ ఇంట్లో మీ ఇల్లు సహకరించడం లేదా అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా సరే అవి బయటికి వెళ్ళిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, 4 వైపుల నుండి డబ్బు వస్తూనే ఉంటుంది. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, చాలామంది అంటున్నారు గురువుగారు మేము డబ్బులు ఖర్చు పెట్టేశాం గురువుగారు, చేతులకు ఉంగరాలు పెట్టుకున్నాము, అది పెట్టాము ఇది పెట్టాము, ఏది అవడం లేదు. మీరు డబ్బులు ఖర్చు కాకుండా చిన్న చిన్న వాటిని ప్రయత్నం చేసి చూడండి. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులే. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నమ్మకం లేకపోతే పొరపాటు చేయమాకండి. అసలు నమ్మకం లేదు నాకు అవ్వడం లేదు అనేవారు పొరపాటు చేయమాకండి. కారణం ఏంటంటే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం మార్చుకోగలిగినప్పుడు, ఆ వాతావరణం మనకి సహకరించినప్పుడు మాత్రమే సాధించగలుగుతాం. అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని తప్పకుండా 7 ఆదివారాలు చేయాలి, అది ముఖ్యమైనది. రెండోది, సాయంత్రం 6 నుండి రాత్రి 11 మధ్య 6కి ముందు చేయవద్దు. అలాగే నేను రాత్రి 1 గంటకు పడుకుంటాను గురువుగారు అంటే అప్పుడే చేయండి, తెల్లవారుజాము 4 గంటలకు పడుకుంటాను గురువుగారు అంటే అప్పుడే చేయండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు సూర్యోదయాన్ని కంటే ముందు చేయాలి, అంటే నెక్స్ట్ డే సూర్యోదయం ఉంది కదా, అంటే మీరు పడుకోవడం అప్పుడు దాకా పడుకోకుండా ఉన్నారనుకోండి, దాని ముందు చేయండి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, చేసిన తర్వాత ఈ ఉప్పుని దానిని మీరు డస్ట్బిన్లో బయట పడేయాలే కానీ మామూలుగా పడేయకూడదు, మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. గురువుగారు అప్పుడు నైట్ చేశాను బయటికి వెళ్ళడం వీలు కాలేదు, బయట పెట్టవచ్చా? ఏదన్నా ఎక్కడైనా డస్ట్బిన్లో పెట్టి బయట పెట్టవచ్చు, తర్వాత పారేయండి, ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే, మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు ఏదన్నా ఉన్నా వాటి యొక్క ప్రభావం మీ మీద ఉన్నా అది తగ్గిపోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇది చేస్తే బయట వాళ్ళు చూస్తారు గురువుగారు, వాళ్ళు చూస్తే వల్ల మాకు ఇబ్బంది అవుద్ది అనుకుంటే చేయమాకండి. అసలు అవకాశం లేకపోతే చేయవద్దు. మీరు అవతలవాడు ఫీల్ అవుతాడు, ఇవతలవాడు ఫీల్ అవుతాడని ఉంటే కనుక పొరపాటు కూడా చేయమాకండి. కారణం ఏంటంటే, ఇది మీ గురించి, మీరు చేసుకుంటున్న ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.